ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేరుకో స్వయం చికిత్స. అవేస్ హాస్పిటల్ హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అనుష. ప్రముఖ నటుడు, అలాగే తెలుగులో కూడా మనకెంతో సుపరిచితుడైన నటుడు కెప్టెన్ విజయకాంత్ గారు ఈరోజు కన్నుమూశారు. ఇది చాలా బాధాకరం. అలాగే ఆయన ఎన్నో సేవలు చేశారు డిఎండికి అధినేతగా ఉండి. ఆయన మరణించడానికి కారణాలు ఏంటి? అసలు రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వల్ల మరణించారంటున్నారు. దీనికి లక్షణాలు ఎలా ఉంటాయి? ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రశాంత్ కుమార్ గారు. సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు రీసెంట్గా న్యూస్ చూసాము, మీరు కూడా చూసే ఉంటారు, విజయకాంత్ గారు మరణించారు. సో 10 డేస్ బ్యాక్ కూడా ఆయన డిశ్చార్జ్ అయ్యారు. 3 డేస్లోనే ఆయన మళ్ళీ కరోనా ఇన్ఫెక్షన్ ద్వారా ఆయన లంగ్ ప్రాబ్లమ్స్ వచ్చి మరణించారని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? లేకపోతే నిమోనియా వల్ల చనిపోయారంటారా, లేకపోతే కరోనా వల్లే మరణించారంటారు? ఇది మనకు ప్రస్తుతము మళ్ళీ కోవిడ్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిందండి. అంటే లేదు అనేది కరెక్ట్ కాదు. డెఫినెట్గా వీఆర్ సీయింగ్ న్యూ కేసెస్. ఈ JN1 వేరియంట్ అనేది కొత్తగా మనం ఇప్పుడు చూస్తున్న వేరియంట్. మేము సహజంగా చూస్తున్న పేషెంట్స్లో అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటాము, అవి దాంతో ప్రజెంట్ అవుతున్నారు. అందరికీ మేము సజెస్ట్ చేయట్లేము. కోవిడ్ పక్కన పెడితే ఇప్పుడు విజయకాంత్ గారు అంటే కన్ను మూశారు కదా ఈరోజు. సో తనకు గత నెలలోనే తను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అంటే వేరియస్ ప్రాబ్లం కొరకు తను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. దాదాపుగా 2 వారాల వరకు తను ఇన్పేషెంట్గా ఉండి ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు. రీసెంట్ అడ్మిషన్ అదే శ్వాసలో ఇబ్బంది అయ్యి వెళ్ళడం జరిగింది. దాంట్లో కోవిడ్ అనేది పాజిటివ్ వచ్చింది. సో నా అంచనా ప్రకారం అది ఒక ఇన్సిడెంటల్ ఫైండింగ్. ఎందుకంటే ఇప్పుడు అందరము టెస్ట్లు చేయించుకోవట్లేము, కానీ కోవిడ్ అనేది ఆల్రెడీ చాలామందిలో వచ్చి ఉంటుంది. మీరందరూ 3rd వేవ్లో వినే ఉంటారు కోవిడ్ అందరినీ టచ్ చేసిందని. మేబీ అలాగే అందరికీ వచ్చి తగ్గిపోయి కూడా ఉంటుంది. ఓకే, అంటే జనరల్గా మనం చూసాము బ్యాక్గ్రౌండ్లో కోవిడ్1 కానీ కోవిడ్2లో అప్పుడు మనకి కఫ్ కానీ జ్వరము ఇలాంటి సిమ్టమ్స్ తోటి రైనైటిస్ ఇలాంటివి చూసాము. సేమ్ అవే లక్షణాలు ఉంటాయంటారా ఇప్పుడు ఈ ఫేజ్లో కూడా? దాని అవి కనిపిస్తున్నాయి అంటారా మీరు మీ కేసెస్లో? ఇప్పుడు మనకైతే విజయకాంత్ గారి కేసు తీసుకున్నట్టయితే తనకు ఆల్రెడీ చాలా కోమార్బిడ్ ఇల్నెస్ ఉన్నాయండి. అంటే నుమోనియా కోసం అడ్మిట్ కావడము, అలాగే సెప్సిస్లో కూడా వెళ్ళినట్టుగా అది మనకు మీడియాలోనే ఎన్నో న్యూస్లో విన్నాము మనము. ఏంటంటే తన ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్ అంటాం. తన ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు లేదా తన ఒబేసిటీ స్థూలకాయం అంటాం మనం, అలాంటి వాళ్ళలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఎవరైతే ఆల్రెడీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్తో ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయకాంత్ గారు నుమోనియాతో ఎఫెక్ట్ అయినప్పుడు తనకి ఆల్రెడీ ఆ రెస్పిరేటరీ రిజర్వ్ అంటాం, ఆ ఊపిరితిత్తుల్లో తనకుండే రిజర్వ్ అనేది కూడా తగ్గిపోతుంది. అట్లాంటి వాటి మీద చిన్న ఇన్ఫెక్షన్ అయినా కూడా అది ప్రాణాంతకంగా మారుతుంది. ఓకే, మేబీ తను డిశ్చార్జ్ అయ్యి వచ్చాక ఈ కోవిడ్ తనని కొంచెం ఎక్కువగా అంటే తను ఉన్నదే చాలా సెన్సిటివ్ కండిషన్లో ఉండుంటారు. కిడ్నీ ఫెయిల్యూర్ కూడా ఉందని చెప్తున్నారు. అది బ్యాక్గ్రౌండ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఒకేసారిగా ట్రిగ్గర్ అయిపోయి ఉండొచ్చు. సో సెప్సిస్, కిడ్నీ ఫెయిల్యూర్, అలాగే ఎప్పుడైతే ఈ కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటుందో మన బాడీలోని యాసిడ్ లెవెల్ సమాంతంగా పెరిగిపోతాయి. ఓకే, సో దానివల్ల కూడా బ్రెత్లెస్నెస్ వస్తుంది. దాని కొరకు తనని వెంటిలేటర్ మీద కూడా పెట్టాల్సి రావచ్చు. సో రొటీన్గా చేసిన ఇవాల్యుయేషన్లో న్యూమోనియా ప్యానెల్ అని చేస్తాము, అలాగే అన్ని వైరస్ కోసం స్క్రీన్ చేసినప్పుడు కోవిడ్ పాజిటివ్ వచ్చి ఉండొచ్చు. అంతేకాని కోవిడ్ వలననే విజయకాంత్ గారు చనిపోయినట్టయితే మనం ఖచ్చితంగా చెప్పలేము. ఓకే, సో మెడికల్ రిపోర్ట్స్ కూడా ఏం చెప్తుందంటే నిమోనియా వల్లనే చనిపోయారు, సివియర్ నిమోనియా అనే చెప్తుంది. సో నిమోనియాలో కూడా చాలా రకాలు ఉంటాయి కదా సార్, వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ అని. సో అదేమన్నా తెలుస్తుందంటారా తన రిపోర్ట్స్లో? అదే, ఈ మధ్య కాలంలో మనకి నిమోనియా ప్యానెల్ అని మీకు చెప్పాను కదా, దాంట్లో వేరియస్ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగస్ కానీ పారాసైట్స్ కానీ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఈ ప్యానెల్లో ఏంటంటే రకరకాల బ్యాక్టీరియా అలాగే వైరస్ అలా చేసిన దాంట్లో బహుశా తనకి కోవిడ్ది పాజిటివ్ వచ్చి ఉండొచ్చు. ఓకే, సో ఈ బ్యాక్టీరియల్ న్యూమోనియా అనేది యాంటీబయాటిక్స్కి రెస్పాండ్ అవుతుంది. వైరల్ న్యూమోనియా అంటే అందరికీ తెలిసింది స్వైన్ ఫ్లూ. స్వైన్ ఫ్లూ అనేది కూడా మనము చూస్తున్నాము ఆన్ అండ్ ఆఫ్. ఇది 2009లో స్వైన్ ఫ్లూ అనేది అవుట్బ్రేక్ వచ్చింది. ఇప్పుడు కోవిడ్ గురించి ఎలా భయపడ్డారో అప్పట్లో స్వైన్ ఫ్లూ గురించి కూడా అలాగే భయపడ్డారు. దానికి మెడిసిన్ ఉండడం ద్వారా టైంలో పేషెంట్ని కనుక తీసుకొని వస్తే మనం ట్రీట్ చేయగలిగాం. ఓకే, కానీ అది తీవ్రంగా ఎఫెక్ట్ చేసినప్పుడు ఊపిరితిత్తులు డ్యామేజ్ అవుతాయండి. దానివల్ల కూడా పేషెంట్ అనేది రెస్పిరేటరీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతారు.
ఇంకొకటి, కోవిడ్లో మనం ఫస్ట్ వేవ్ అని సెకండ్ వేవ్ అని చూసాం, కొంచెం అవి చాలా సివియర్గా ఎఫెక్ట్ చేశాయి పేషెంట్స్ని. దీంట్లో మనం ఏం చేసాము, ఆ పేషెంట్ ఆరోగ్య పరిస్థితి అనుగుణంగా ట్రీట్మెంట్ చేశాము. వాళ్ళలో చాలా ర్యాపిడ్గా డౌన్ అయ్యారు, అలాంటి వాళ్ళని వెంటిలేటర్ మీద కూడా పెట్టాల్సి వచ్చింది. రికవర్ అయిన వాళ్ళలో కూడా లంగ్స్లో కొన్ని చేంజెస్ వస్తాయండి, ఇర్రివర్సిబుల్ చేంజెస్, ఫైబ్రోసిస్ అని అంటాము. ఫైబ్రోసిస్ అంటే స్కారింగ్ ఆఫ్ ద లంగ్స్, అంటే ఆ టిష్యూ అనేది ముందున్నంత హెల్దీగా ఉండదు అన్నమాట. అంటే గట్టిగా అయిపోతుంది అంటారా? స్టిఫ్ అయిపోతుంది. అందులో ఆ ఫైబ్రోటిక్ లంగ్ అనేది ఇన్ఫెక్షన్స్ తొందరగా రావడానికి చాలా ఈజీగా ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళ కెపాసిటీ కూడా తగ్గిపోయి ఉంటుంది, అంటే మనం రిజర్వ్ కెపాసిటీ, వైటల్ కెపాసిటీ. సో ఇలాంటి సెన్సిటివ్ లంగ్లో మనం కనుక ఈ ఇన్ఫెక్షన్, చిన్న ఇన్ఫెక్షన్ అటాక్ అయినా కూడా అది ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంది. సో మనకి కోవిడ్ అనేది చాలా మందిని అటాక్ చేసింది, అసలు మిడ్ ఏజ్ నుంచి ఎల్డర్లీ వరకు చాలా మంది బాధపడ్డారు కోవిడ్ తోటి. సో వీళ్ళ లంగ్ కెపాసిటీ చూసుకుంటే లంగ్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, అలాగే ముఖ్యంగా కోమోర్బిడిటీస్ ఉన్న కండిషన్స్, ఎందుకంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఈ మధ్య కామన్ అయిపోయింది ప్రతి ఇంట్లోనూ. సో వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? ఇది ముఖ్యంగా కోమోబిడ్స్ ఉన్న వాళ్ళలో, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా షుగర్ కంట్రోల్ చేసుకోవాలండి. వాళ్ళు ఫ్రీక్వెంట్గా అంటే డాక్టర్ విజిట్స్కి ఎవ్రీ 1 or 2 months వెళ్తుండాలి, ఎందుకంటే షుగర్ కంట్రోల్ చేసుకోవడం ద్వారా ఇమ్యూనిటీని కూడా కాపాడుకోవచ్చు, ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా చూసుకోవచ్చు. అలాగే ఇప్పుడు కొంతమంది ఇమ్యూనో సప్రెస్డ్ పీపుల్ ఉంటారు, అంటే ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండి డయాలసిస్ మీద ఉంటారు అలాంటి వాళ్ళు, అలాగే క్యాన్సర్ రికవర్డ్ పేషెంట్స్ లేదా క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు, ఉదాహరణకి కీమోథెరపీ, రేడియోథెరపీ అని తీసుకుంటున్న వాళ్ళు, వీళ్ళల్లో కూడా ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది. కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో స్టీరాయిడ్స్ వాడాల్సిన పరిస్థితి, వేరే వేరే జబ్బులకి ఆ స్టీరాయిడ్స్ తీసుకున్న వాళ్ళలో కూడా ఇమ్యూనిటీ తగ్గి ఉంటుంది. నెక్స్ట్ ప్రెగ్నెన్స్ అంటే గర్భిణీ అవస్థలో ఉన్న స్త్రీలు, అలాగే 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, చంటి పిల్లలు, బిలో 5 years of age ఇన్ఫెంట్స్ అంటాం, వీళ్ళందరూ కూడా అంటే నార్మల్ అడల్ట్స్తో పోలిస్తే వాళ్ళ శక్తి, ఇమ్యూనిటీ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. సో మనం ఇలాంటి వాళ్ళలో ముఖ్యంగా మనం సజెస్ట్ చేయాల్సింది హెల్దీ లైఫ్ స్టైల్ టు మెయింటైన్ ద ఇమ్యూనిటీ. నెక్స్ట్ వ్యాక్సినేషన్ అనేది చాలామందికి ఈ మధ్యకాలంలో అంటే మనం ఎన్లైటన్ చేయాలి. ఎస్, వ్యాక్సినేషన్ అంటే ఓన్లీ పిల్లలకి అనుకుంటారు, చిల్డ్రన్స్ ఆర్ ఇన్ఫాన్స్కి వ్యాక్సినేషన్ అని తెలుసు చాలా మందికి. సో ఇలాంటి కేసెస్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఒక రిఫరెన్స్గా పెట్టుకుంటే, కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి, లంగ్ డిజార్డర్స్ కానీ, డయాబెటీస్ ఇలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వ్యాక్సినేషన్ అనేది ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఎంత ఇంపార్టెన్స్ ఉందంటారు వ్యాక్సిన్కి? డెఫినెట్గా ఈ సీజనల్ వ్యాక్సిన్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అంటామండి, ఎవరైతే ఇప్పుడు కామన్ కోల్డ్ అంటాం కదా, ఇదంతా కూడా ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సినే. ఈ నార్మల్ వైరస్ అనేది ప్రాణాంతకంగా కూడా ఈ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో మారచ్చు. అందుకొరకే ఈ నార్మల్ అడల్ట్స్ కాకుండా ఈ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వాళ్ళలో సంవత్సరానికి ఒకసారి, పర్టికులర్గా ప్రీ మాన్సూన్ అంటాం, ఎందుకంటే మాన్సూన్ నుండే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి. అరౌండ్ జూలై ఆగస్ట్లో మాన్సూన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి ముందు, ఒక నెల ముందు తీసుకున్నారనుకోండి, యాంటీబాడీస్ ఫామ్ అయి వాళ్ళకు ఒకవేళ వైరస్ కానీ బ్యాక్టీరియా అది ఏమన్నా ఎఫెక్ట్ అయినా వాళ్ళు తట్టుకోగలుగుతారండి, తన హెల్త్ కూడా తీవ్రంగా ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. సో డాక్టర్ గారు, అయితే ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్, మన న్యూట్రిషన్ అండ్ లైఫ్ స్టైల్ అనేది చాలా నెససరీ కాబట్టి, లైఫ్ స్టైల్ చేంజెస్ని ఎలా మోడిఫై చేసుకోవాలంటారు మనం ఇలాంటి కేసెస్లో చూసుకుంటే? లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఈ మధ్య కాలంలో మేము చూసేది ఒబేసిటీ అండి, స్థూలకాయం. ఒబేసిటీ ఈజ్ ద రూట్ కాజ్ ఫర్ ఆల్ ద డిజీజెస్, షుగర్ కానీ, బీపీ కానీ, హై కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ, లేదా యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్స్ రావడము, అలాగే యంగ్ ఏజ్లో వేరే కాంప్లికేషన్స్ రావడం అనేది మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఒబేసిటీ ఉంటుంది మూల కారణం. అంటే ముందు పాత కాలంలో ఏంటంటే ఒబేసిటీ అనేది చాలా రిచ్ పీపుల్లో ఉంటుంది, పూర్ పీపుల్లో ఉండదు అనేది ఉండేది, ఇప్పుడు అలా లేదు. ఒబేసిటీ హ్యాస్ బికమ్ అన్ ఎపిడెమిక్ లాగానే. సో ఈ హెవీ వెయిట్ అనేది అన్నిటికీ ఈ షుగర్, బీపీకి కూడా దారితీస్తుంది. సో ముఖ్యంగా ఇంకోటి నేను చెప్పాలనుకుంది, ఒబేసిటీ ఏదైతే ఉందో దట్ లీడ్స్ టు ఓఎస్ఏ, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. తనని చూస్తే తన బాడీ మార్ఫాలజీని బట్టి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది తనకు ఉండుంటుంది. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే అప్పర్ ఎయిర్వే కొలాప్స్ అవుతుంది అన్నమాట. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు నిద్రలో కూడా అంటే గురకగా పెట్టడము, పడుకున్నా కూడా వాళ్ళకి రిఫ్రెషింగ్ స్లీప్ ఉండకపోవడము, అలాంటి సింటమ్స్తో ఉంటారు.
సో తనని అంటే ఆ ఒబేసిటీ వల్ల కూడా తన లంగ్ టిష్యూ కూడా ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ వైటల్ కెపాసిటీ తగ్గుతుంది. అలాగే ఇది రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. మనము సడన్గా నిద్రలో చనిపోయారని మనము వింటుంటాము. ప్రతి ఒక్కరూ హార్ట్ అటాక్ వచ్చిందేమో నిద్రలో చనిపోయారు అని అనుకుంటారు. అది అందరి విషయంలో కరెక్ట్ కాదండి. ఈ ఓఎస్ఏ అంటున్నాం కదా, అది కూడా కారణమై ఉండొచ్చు. ఓఎస్ఏ అంటే ఈ అప్పర్ ఎయిర్వే కొలాప్స్ అయినప్పుడు వాళ్ళు ఆక్సిజన్ సరిగా తీసుకోలేకపోతారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయి అలాగే కొలాప్స్ అయిపోతారు. బ్రెయిన్కి స్టిమ్లస్ కావాల్సింది ఏంటంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి వెళ్ళాలి, ఆక్సిజన్ లోపలికి వెళ్ళాలి. కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ బాడీలో ఎక్కువ అయిపోయినప్పుడు అదేంటంటే బ్రెయిన్ని మొత్తం సప్రెస్ చేసేస్తుంది. CO2 నార్కోసిస్ అంటాము. దాంట్లోకి వెళ్ళిపోయి మనిషి బ్రీత్ తీసుకోవడం కూడా ఆపేస్తాడు. సో అలాగే నిద్రలో చనిపోతున్నారని అనుకుంటారు. అలాగే కాకుండా ఈ ఒబేసిటీ వలన ఏమవుతుంది, ఈ పల్మనరీ ఆర్టరీలో ప్రెషర్స్, రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ ప్రెషర్స్ పెరిగి వాళ్ళు రైట్ హార్ట్ ఫెయిల్యూర్లకు కూడా వెళ్ళిపోతున్నారు. సో ఒబేసిటీకి అంత ఇంపార్టెన్స్ ఉందండి. నేను ప్రతి ఒక్కరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ డైట్ ఏదైతే ఉందో హై క్యాలరీ డైట్ అవాయిడ్ చేయండి. ఐ ప్రిఫర్ దెమ్ టు టేక్ హోమ్ ఫుడ్స్ రాదర్ దాన్ దిస్ కమర్షియల్ ఫుడ్స్. అంటే అవసరాన్ని బట్టి తీసుకోండి, కానీ రెగ్యులర్గా హ్యాబిట్ ఉన్న వాళ్ళు మాత్రం జంక్ ఫుడ్కి దూరంగా ఉండండి. సార్, ఇప్పుడు ఇంటర్స్టిషియల్ లంగ్ డిసార్డర్ అని ఒకటి ఉంటుంది కదా, ఆ కండిషన్ కూడా ఈ విజయకాంత్ గారిలో ఉందంటారా? అంటే మనము ఇంకా మనకి కంప్లీట్ డీటెయిల్స్ తెలియదండి తన హెల్త్ కండిషన్. మేబీ తనకి ఇలాంటి ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ కూడా ఉండుండొచ్చు. దాన్ని ఈజీగా అర్థం చేసుకోవాలంటే కామన్ పీపుల్కి ఎలా సింప్టమ్స్ ఉంటాయి అంటారు? వీళ్ళలో లంగ్ టిష్యూ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుందండి. చిన్న చిన్న ట్రిగ్గర్స్కే అది కంజెషన్ వచ్చేస్తుంది లంగ్స్లో. ఉదాహరణకి డస్ట్ వచ్చిన, స్మోక్ కానీ, ఘాటైన స్మెల్స్ కానీ, లేదా చల్లని వాతావరణం, లేదా మామూలు కామన్ కోల్డ్ అనుకుంటాం కదా, నార్మల్ వ్యక్తికి కామన్ కోల్డ్ కూడా వీళ్ళలో అది చాలా సివియారిటీకి వెళ్ళిపోతుంది. సో ఈ ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ ఉన్న వాళ్ళల్లో నార్మల్గా అందరికీ తెలిసినట్టు మన సాచురేషన్ 99-100 అలా ఉంటుంది. వీళ్ళల్లో రూమ్ ఎయిర్లో కనుక తీసుకుంటే 90 ఉంటుంది. బట్ దే విల్ బి అసిమ్టమాటిక్, అంటే వాళ్ళు దానికి అలవాటు పడి ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళకి ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వెంటనే వాళ్ళని డౌన్ చేసేస్తుంది. సో వెంటిలేటర్ మీదకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఒకసారి వీళ్ళు వెంటిలేటర్ మీదకి వెళ్ళారంటే వాళ్ళు వెనక్కి రారు. సో మీరు వినుంటారు హోమ్ ఆక్సిజన్ మీద ఉన్నారు కొంతమంది, డైలీ నెబులైజేషన్స్ పెట్టుకుంటున్నామని చెప్తుంటారు కదా. మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బి హ్యావింగ్ దిస్ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్. మేబీ తను బ్యాక్గ్రౌండ్లో ఆ ప్రాబ్లం కూడా ఉండుంటుంది, దాని మీద ఈ వైరస్ ఇన్ఫెక్షన్ యాడ్ అయ్యి తనకు ప్రాణాంతకంగా మారుండొచ్చండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్, చాలా డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.